شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده، أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد، الله الصمد، لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. سدر మహాశయారా మనం దివ్య ఖురాన్ లోని సూరాల ఘనతలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు నేను చదివిన ఏదైతే సూర ఉందో సూర ఇఖ్లాస్, సూర ఇఖ్లాస్ పై ఎన్నో మహత్యాలు ఘనతలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మనం గతంలో కూడా రెండు తెలుసుకున్నాము. ఈ యొక్క సూర సులుతుల్ ఖురాన్, తఅదుల్ సులుతుల్ ఖురాన్ అంటే ఖురాన్ లోని మూడు భాగాల్లో ఒక భాగం పూర్తిగా చదివినంత పుణ్యం కలుగుతుంది. రెండవది, ఈ యొక్క సూర చదవడం వల్ల కూడా అల్లాహ్ అజ్జా వజల్ల ప్రేమిస్తాడు. ఈరోజు తెలుసుకునే ఒక ఘనత శ్రేష్టత ఏమిటంటే, అల్లా అజ్జవజల్లా ఎవరైతే ఈ సూరాను అత్యధికంగా ప్రేమిస్తారో, పారాయణం చేస్తారో, ఈ సూరా ఒక పట్ల ప్రేమ, ఈ సూరా పట్ల ఒక తిలావతో అతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజేస్తుంది. అల్లాహు అక్బర్! ఎంతటి యొక్క మహత్యం సోదరులారా! సూర ఇఖ్లాసును పారాయణం చేయడం వల్ల, దీన్ని ఇష్టపడడం వల్ల, అభిమానించిన ప్రేమించడం వల్ల ఆ సూరా అతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజేస్తుంది. అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఒక విషయం తెలియజేశారు. ఒక సహాబీ, ఒక అన్సారీ సహాబీ గారు మస్జిద్ ఖుబాలో ఇమామత్ చేసేవారు, నమాజులు చదివించే నాయకత్వం వహించేవారు. అయితే ఆయన ఏదైతే నమాజులు బిగ్గరగా చదివే నమాజులు ఉన్నాయో, సురే ఫజర్ నమాజ్ కానీ, మహ్రీబ్ నమాజ్ కానీ, ఇషా నమాజ్, ఈ మూడు నమాజుల్లో కూడా ప్రతి రకాతులో ఆయన సూర ఇఖ్లాస్ తప్పకుండా చదివేవారు. సూర్య ఫాతిహా చదివిన తర్వాత వేరే ఒక సూర చదివిన తర్వాత మళ్ళీ సూర్య ఇఖ్లాస్ చదివించేవారు ప్రతి ఒక్క రకాలలో కూడా, మరియు ఈ యొక్క మూడు నమాజుల్లో కూడా. అయితే అతను ఒక అలవాటుగా ఉండేది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మస్జిద్ ఒక ముసలి నమాజులు అందరూ కూడా అడిగారు, ఏమండి మీరు ఒక సూర్య ఫాతిహా తర్వాత వేరొక సూర చదువుతున్నారు కదా, మరి అది సరిపోతుంది కదా, మరి ప్రతి ఒక్క రకాతులో మీరు కుల్హు అల్లాహు అహద్ ఎందుకు చదువుతున్నారు, దాని బదులు వేరే ఒక సూర చదవండి, మీరు అదే సూరను పదే పదే ఎందుకు చదువుతున్నారు, వేరే ఒక సూర చదవచ్చు కదా అని ఇలా అడగడం జరిగింది. అయితే ఇమామ్ సాహబ్ గారు అంటే ఒక సహాబీ, అన్సారీ సహాబీ గారు అన్నారు, ఏమండి నేను అలా చేయలేను, నేను అలా అన్న వల్ల కాదు, నేను ప్రతి రకాలు సూర ఇఖ్లాసును చదువుతాను, నేను చదువుతూనే ఉంటాను, ఒకవేళ నా యొక్క ఈ యొక్క పని అనేది మీకు ఇష్టం కాకపోతే నేను ఈ యొక్క సూర ఇఖ్లాసును వదిలిపెట్టలేను, మరియు నేను ఇమామతును వదిలిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను, కావాలనుకుంటే మీరు నన్ను ఇమామతు నుండి అంటే ఈ యొక్క నాయకత్వం, నమాజ్కు నాయకత్వం వహించిన బాధ్యత నుండి తీసేసినా పర్వాలేదు, కానీ నేను ఈ ఆచరణను వదిలిపెట్టాను అని ఆయన ససేబీర చెప్పారు. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకనొక సందర్భంలో ఒక మస్జిద్ ఖుబాకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అక్కడ ఉన్నటువంటి ఒకరి ఆ నమాజీలు అందరూ కూడా అతని ఇమాం గురించి కూడా చెప్పారు, ఏమంటే మా ఇమాం గారు ఇలా చేస్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఏ విషయం మిమ్మల్ని ఈ యొక్క పనిని వదిలిపెట్టే నుండి ఆపుతుంది, ఎందుకు మీరు అలా నేను వదిలిపెట్టలేకపోతున్నారు, ఏ కారణము, మీ యొక్క సోదరులు చెప్పినట్టుగా మీరు వినొచ్చు కదా అండి అని ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అతని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నాకు ఆ సూర పట్ల అత్యంత ప్రేమ ఉంది, నేను ఒక సూర అంటే చాలా ఇష్టము, ఆ సూరను నేను వదిలిపెట్టలేనండి, నేను ఇమామతులు వదిలిపెట్టమన్నా వదిలిపెడతాను, ఇమామగా మానవన్నా మానేస్తాను, కానీ నేను వదిలిపెట్టనండి అని ఆయన అదే సమాధాని ప్రవక్త గారికి కూడా చెప్పారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, హుబ్బుక ఈ సూర పట్ల నీకు ఏదైతే ప్రేమ ఉందో ఈ ప్రేమే నిన్ను స్వర్గంలోకి చేరవేసింది. స్వర్గపు సూచన అల్లా అజ్జవజల్లా తరపున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చేశారు. కాబట్టి సోదరులారా, ఈ సూర పట్ల ప్రేమ, దీన్ని ప్రతి నమాజులు ప్రతి రకాతులు చదవడం అనేది ఇది స్వర్గానికి తీసుకెళ్తుంది. స్వర్గానికి తీసుకెళ్లే ఒక మహోన్నత శక్తి గల సూరాలోని గొప్ప సూర ఇఖ్లాస్. అంతేకాదు సుదర మహాశయులారా,
అబు హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, నేను ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం మేమిద్దరం కూడా ప్రవక్త గారి గుండా వస్తున్నాము, ఇద్దరు కలిసి వస్తున్నాము. అయితే దారి గుండా వస్తున్నప్పుడు ఒక వ్యక్తి సూరే ఇఖ్లాస్ చదువుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వజబత్ అని అన్నారు, వజబత్. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ప్రవక్త గారు వజబత్ ఏంటి, ఏది తప్పనిసరి అయిపోయింది అని ప్రవక్త గారిని అబు హురైరా రదియల్లాహు అన్హు అడిగారు. ఎవరైతే ఆ వ్యక్తి చదువుతున్న సూరా ఇఖ్లాస్ అతని పైన స్వర్గం వాజిబ్ అయిపోయింది, వజబత్ అంటే తప్పనిసరి అయిపోయింది అంటే అతనిపై స్వర్గం తప్పనిసరి అయిపోయింది, స్వర్గం కంపల్సరి అయిపోయింది అంటే అతడు స్వర్గానికి వెళ్లే వ్యక్తి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పేశారు. కాబట్టి సోదర మహాశయగారా, ఎవరైతే కూడా సూరే ఇఖ్లాస్ పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారో, దాన్ని పఠించడాన్ని చాలా ఇష్టపడతారో, ఈ సూర ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్తుంది. సోదరులారా, సుబ్హానల్లాహ్. ఇలా మనకు అబు హురైరా రదియల్లాహు అన్హు యొక్క రివాయత్ తెలిసింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అన్సారీ సహాబీ గురించి తెలిసింది. కాబట్టి సోదరులారా, మనం కూడా ఈ యొక్క సూరాను అత్యధికంగా ఇష్టపడాలి, ప్రేమించాలి. ఎందుకంటే ఇందులో అల్లాహ్ అజ్జా వజల్ల యొక్క గుణగణాలు విశేషణాలు ఉన్నాయి. కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్హాన తలమందరి కూడా సూర ఇఖ్లాస్ పట్ల అత్యధికంగా ప్రేమను ప్రదర్శిస్తూ, మరి దాన్ని అత్యధికంగా పారాయణ చేస్తూ, ఈ సూరా ద్వారా అల్హమ్దులిల్లాహ్ స్వర్గానికి ప్రవేశించే ఒక భాగ్యాన్ని, అదృష్టాన్ని, సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.